వైరల్ అవుతున్న రామోజీరావు చివరి ఫోటో. ఏనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చివరి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన కన్నుమూయక ముందు హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇకపోతే రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో కుటుంబ సభ్యులు నానక్రామ్గూడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన అక్కడ వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి స్టెంట్ అమర్చారు. 2 రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారుజామున 4:50 ఆయన స్వర్గస్థులయ్యారు. గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. కృష్ణా జిల్లా పెదపారపూడిలో 1936 నవంబర్ 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పెరిషేపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన తాత రామయ్య కుటుంబంతో కలిసి పెరిషేపల్లి నుంచి పెదపారపూడికి వలస వచ్చారు. తాత మరణించిన 13 రోజులకు రామోజీరావు జన్మించారు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. శ్రీ వైష్ణవ కుటుంబ నేపథ్యం కావడం, తల్లి చాలా భక్తిపరురాలు కావడంతో చిన్నతనంలో రామోజీకి భక్తి శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని అల్లారుముద్దుగా పెంచారు. పెద్దక్కకు వివాహం కావడంతో చిన్నక్క రంగనాయకమ్మతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో వంటలో సహాయం చేసే అలవాటు ఉండేది. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నారు.